సినిమాల విషయంలో ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా వెనకడని టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్నేని నాగార్జున కొత్త డైరెక్టర్ తో కానీ కొత్త తరహా కాన్సెప్ట్లతో కానీ నాగ్ చేసినని ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరని చెప్పాలి. ఎప్పటికప్పుడు కాలంతో పాటు సినిమాలో ట్రెండ్ మారుస్తున్నా నాగ్ మాత్రం అదే తరగని అందంతో నవ మన్మధుడిలా మెరిసిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ అంటూ వస్తున్న భక్తిరస చిత్రం కోసం బాగా అగ్రెసివ్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేశాడు నాగ్. ప్రయోగాలు చేయడంలో తనకు ఎంతటి కిక్ ఉంటుందో తాజా ఇంటర్వ్యూలో చెప్పారు నాగార్జున. ముఖ్యంగా మనం తర్వాత ఊపిరి ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం, ఆ సినిమా అందరినీ మెప్పించడంతో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అర్థమైందని చెబుతున్నాడు నాగార్జున. కొత్త తరహా కాన్సెప్ట్లను ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారనే విషయం మరోసారి నిరూపితమైందని చెప్పాడు. ఇకపై చేయబోయే చిత్రాలు కూడా విభిన్నమైన స్టోరీలు, వెరైటీ కాన్సెప్ట్లు ఉండేలా చూసుకుంటాడట నాగార్జున. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ అంటూ కలియుగ దైవం శ్రీనివాసుడి భక్తుడు హధీరం బాబాగా నటించిన నాగార్జున తన మరుసటి మూవీ రాజుగారి గదిట్టు అంటూ దెయ్యం సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇంత డిఫరెంట్ గా వరుస సినిమాలు ఎంచుకోవడం అందరికి సాధ్యమయ్యే సాహసం కాదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.